పేరు శ్రీనివాస శ్రీనివాస్ కాదు, శ్రీనివాసులు. శ్రీనివాసులు, ఓకే ఓకే. మీది తుమ్కూరు? తుమ్కూరు. బహువచనం శ్రీనివాసులు అంటే బహువచనం అనుకుంటారు. ఓకే సార్, పర్లేదు. కర్ణాటక సార్, మీరు ఎందుకు ఫోన్ చేశారు చెప్తే నేను కొంచెం జపం చేసుకోవాలి. నేను సార్, నేను ఒకటి చెప్తున్నాను సార్. నేను పక్క సింధువుని బ్రహ్మం గారు భక్తున్నాయి. ఓ, ఈ మధ్య వెళ్ళొచ్చా బ్రహ్మం గారి మాట? నేను పక్క బ్రహ్మం గారు భక్తున్నాయి. ఓకే. కాలజ్ఞానము చూసేవాడిని. మాకి మేము సిటీలో ఉండేవాళ్ళమే, మాకేం తెలియదు సార్, మాకేమి తెలీదు, అజ్ఞానులు. ఓకే ఓకే. ఏమో చదువుకోవాలా, ఏమో జ్ఞానం కావాలా అంత స్నేహితులు తారతమ్యాలు లేకుండా ఉండేవాళ్ళని. కాకపోతే దేవుడు అంటే ఒక పవర్ ఉంది. కాల జ్ఞానము నేను బ్రహ్మం గారు భక్తుడిని. బ్రహ్మం గారు భక్తుడిని అంటే బ్రహ్మం గారు కాల జ్ఞానం చెప్పిన దాంట్లో నేను పక్క లీనం అయిపోయాను. రాబోయే కాలము భయంకరంగా ఉంది, అందరూ దేవుణ్ణి నమ్ముకోవాలా అనుకునే ఉద్దేశంతో ఉన్నాను. అంటే బ్రహ్మం గారు చెప్పారా? ఆ బ్రహ్మం గారు కాకుండా కాలజ్ఞానంలో చెప్పింది నేను ఫాలో చేసినాను సార్. ఏం చెప్పారు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో? రాబోయే జన్మలో ఈ విధంగా ఉంటుంది అంటే ఆయన చెప్పిండేది మేము అన్నమో. అదే మీరు బ్రహ్మం గారు భక్తులు అన్నారు, మీరు బ్రహ్మం గారు భక్తులు అన్నారు, మళ్ళీ ఆయన చెప్పింది అని అంటున్నావు? ఆయన చెప్పింది విన్నప్పుడు నేను భక్తున్నా కదా. వింటున్నారా వింటలేదా? విన్నాను అని చెప్తున్నాను. విన్నప్పుడు ఆయన చెప్పే కారణాన్ని చూస్తే మాకు భయం పుట్టింది. ఓకే. భయం పుట్టి దేవుడిలో భక్తిగా ఉండండి, పాపం చేయకుండా, ఉపచారం లేకుండా. నాకు వాసన వచ్చింది, నాన్న గొర్రె అని తెలిసిపోయింది. చెప్పండి. నేను గొర్రె? మీరు కాదు సార్, అలా చెప్పేవాళ్ళు మీరు కాదు. మీరు చెప్పండి. నేను మిమ్మల్ని కాదు వాళ్ళని అంటున్నాను. మీరు చెప్పండి, మీరు బ్రహ్మం గారు చెప్పింది చెప్పండి. వాళ్ళు కూడా మనకెందుకు, వాళ్ళు కూడా మనకు. మీరు చెప్పండి సార్, మీరు ఏ చెప్తున్నాను వింటున్నాను నేను. నేను బ్రహ్మం గారు చెప్తుండే చెప్తున్నాను. నేను వింటున్నాను, మీరు చెప్పండి. నేను వింటున్నాను. ఇగో తాళాలు కూడా ఉన్నాయి, చెప్పండి సార్. మీరు గొర్రె అన్నారు కదా. చచ్చచ్చ, మా వాడితో అన్నాను లేండి. వాడు ఏదో సర్దుతున్నాడు పవన్ గారి లేండి. మీరు చెప్పండి. సార్, నేను వాడితో ఏదో డిస్కషన్లో ఉన్నాను, మీరు ఫోన్ చేశారు కదా, అందుకే వాడికి చెప్తున్నా. మీరు చెప్పండి. మిమ్మల్ని అనలే గొర్రె అని భలేవారు. మీరు చెప్పండి టాపిక్ ఏదో. బ్రహ్మం గారు మొన్న ఇంతకీ మీరు ఆడికి వెళ్ళారా? ఆ ఊరు దాని పేరేంటి, మన వీర బ్రహ్మం గారు కందిమల్లేపల్లి. మీరు అలా కడపలేగా? మీరు కడప వాళ్ళేగా? నేను మొన్న కడప నుంచే వెళ్ళా. వెళ్ళారా మీరు బ్రహ్మం గారి మఠం? వెళ్ళారా? మేము బద్వేలు నుంచే వెళ్ళాం. నాకు తొందర చెప్పండి. బ్రహ్మం గారు కాలజ్ఞానము, ఆయన కాలజ్ఞానం వింటుంటే భయం వేస్తుంది సార్. ఓకే, తర్వాత వేస్తుందంటే పుచ్చుకులు ఆయన చెప్పే మాటల్లో పాపం గురించి, పాపం గురించి చెప్పండు, మీరు ఇట్లా ఉండాలి, ఈ విధంగా ఉండాలా చెప్పండి. ఇవన్నీ చెప్పే దాంట్లో నాకు భయం పుట్టింది. ఓకే. నాకు తప్పితే తెలిసి తెలియకుండా కూడా మా పాపం చేస్తుంది మనది భయం సార్. ఓకే. భయంతో రాబోయే వాడిని నేనే వీరభగ వసంతరాయన్ని
అని చెప్పిన మాట వింటుంటే ఉచ్చకులు చుల్లకులు అబద్ధకులు ఇదంతా ఆ భాష అవన్నీ చాలా భయం వేస్తుంది. ఓకే, తెలిసి తెలియకుండా కూడా మేము ఇవన్నీ చేస్తాం కదా. ఓకే ఓకే, మీరు ఏం చేస్తుంటారు పని? నేను మేస్త్రి. మేస్త్రి, ఓకే 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 ఓకే. మాకేమే పెద్ద అంత జ్ఞానం లేదు సార్, మాకు అది జ్ఞానం ఉంటే అటు ఎందుకు వెళ్తారు? మాకి తెలుగు కూడా పర్ఫెక్ట్ గా రాదు, ఏ భాష రాదు. అవును, కాకపోతే మేము కర్ణాటకలో సెటిల్ అయిన వాళ్ళం కాబట్టి ఒక మామూలుగా మాట్లాడటానికి ఒక 5-6 భాషలు తెలుసు. కాదు నాన్న, ఇదంతా వద్దు, మామూలు విషయంలోకి వచ్చాయి. మరి మేము వెళ్ళి ఇంకా జపం చేసుకోవాలి విషయంలో. అజ్ఞానులే గొర్రెలు అవుతారు. మీరు విషయంలోకి వచ్చాను నాన్న, కాదంటలే. అదే విషయం, మీరు అజ్ఞానులు ఓకే ఒప్పుకున్నా. వీరబ్రహ్మ గారి జీవిత చదివారు, భయం వేసింది. చదివాము అంటే మాకున్న జ్ఞానంలో చదివాము. ఓకే, అంటే చదివినప్పుడు మాకు భయం వేసింది. అంటే మేము చిన్నప్పటి నుంచి చేసే తప్పులు ఇంకా ఇది అది అయిపోయింది. తర్వాత చెప్పు, అయిపోయింది నీకు భయం వేసింది, ఆ తర్వాత ఏంటి? నువ్వేవో పనికి మాలిన పనులు చేసావు, భయం వేసింది, ఆ తర్వాత ఏంటి? సో అది భయం సార్. నేను నీతి మంతుడు కావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కావడం సార్. అప్పుడు దశమాకలు వచ్చింది. తర్వాత చెప్పండి, వింటున్నా. అదే నేను అడుగుతున్నాను. సో ఇవన్నీ నేను తప్పుని పాపం అంతా ఆ తప్పు చేసుకుని ఇవన్నీ చేసినా నాకు భయంగా ఉంది. దీనికి పరిష్కారం ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఆ టైంలో ఎవరు వచ్చారు? ఏ టైంలో? అదే మీకు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు ఎవరు వచ్చారు? ఓకే ఓకే, వచ్చి ఏం చెప్పారు? ఆయన వచ్చి మా ఇంటి ముందు నిల్చుకున్నాడు. ఓకే, అదే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. ఇట్లంటే ఇక నాకు అర్థం కావడం లేదు, నిలబడిండు. నేను దేవుని ఎత్తుకులాడుతున్నాను, మీ కొరత ఎత్తుకులాడుతున్నాను అంటే ఒక మీలాగే మనిషి రూపంలో వచ్చినాడు. నాకు ఒక్కడికే అర్థం అవుతుంది, పక్కలో చెప్పుకునేది అసాధ్యం అవుతుంది. ఆయన వచ్చి ఆ కమాండ మన శివుడు కమాండలు మన ఉంటుంది కదా భిక్షాసనంతో, ఆ చిల్లర ఇట్లా ఎగరేస్తుంది సార్. నేను పక్కలో ఉండే వాళ్ళకి చూడు నా దేవుడు అంటుంటే భయపడి పక్కన మరీ ఉట్టుకుపోయిండు. నాకు అర్థం అవుతుంది, వచ్చిండు విక్షేపం వచ్చితే ఆయన ఏం మాట్లాడలే. మా భార్యకి చెప్పినాను, ఏ ఆయనకి ఏం అర్థం అవుతుంది? తప్ప ఎప్పుడు విషయం చెప్తే ఒక సోలడు దేవాలే అర్థం తెచ్చింది. నేను కోపడ్డాను, నువ్వు అర్థం ఎందుకు చెప్తుండవు? నేను ఆయనతో మాట అంటే మాకి ఆత్మతో నా మనసులో ఉన్నది ఇంట్రాక్షన్ ఆయన ఎదుర్కొన్నాడు. ఏంటి ఇంట్రాక్షన్ అంటే? ఏంటి ఇంటరాక్షన్? ఏదో అన్నారు కదా, అంటే ఏంటి ఇంట్రాక్షన్? అంటే ఏందో ఇంట్రాక్షన్, అది వచ్చింది పదమో. ఓకే ఓకే, భోజనం చేశారా? భోజనం చేశారా? మాకు భోజనం పెట్టే ఎవరు లేరు. అదేంటి, మీ కుటుంబం ఉంది కదా? కుటుంబం ఉంటుంది సార్, అందరూ అమ్మాయిని అడక్కోకుండా పెట్టదు కదా సార్.
ఇప్పుడు తిన్నారా భోజనం? తిన్నారా భోజనం? భోజనం అయిందా? ఇంకా లేదు సార్, నేను లేట్ గా, నాకు ఇంకా ఆకలి కాలేదు. ఏది 12 సార్, రాత్రి 12, రాత్రి 12 అవుతుంది. నాకు లైట్ వేసిన దాంట్లో 12 వెళ్ళలేదు. అయ్యయ్యో, నిశాచరులు అంటారు సార్ సంస్కృతంలో. అంటే అలా అలాంటి సమయాల్లో తినే వాళ్ళని నిశాచరులు అంటారు. నిశాచరులు అంటే చీకట్లో తిరిగే రాక్షసులు అని అర్థం. సరే పోన్లేనా, నేను మరి పొద్దునే లేవాలి, జపం చేసుకోవాలి. ఇప్పుడు చేసుకుని పడుకుని పొద్దునే లేవాలి, పూజ చేసుకోవాలి, పూలు కోసుకోవాలి, తులసి కోసుకోవాలి, జపం చేసుకోవాలి. మరి నేను ఉండనా? మీరు ప్రేమ ఉంది కాబట్టి కదా నేను 10 నిమిషాలు మాట్లాడాను నీతో. దేవుడు 24 అవర్స్ కాదు, నిరంతరము ఆయన మన కొరకు వేచి ఉంటాడు కదా. ఆయన కాసుకుంటాడు కాబట్టి మనం ఆయన వెయిట్ చేయించకుండా జపం చేయాలి కదా. మీ పేరేమన్నారు? శ్రీనివాసుడు. శ్రీనివాసుడు, అచ్చా. అంటే మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు మోషే మహమ్మద్ శ్రీనివాస్. మోషే మహమ్మద్ శ్రీనివాస, మా నాయన పేరు. భలే విచిత్రంగా ఉందే. మిక్సీ అప్పట్లో మిక్సీ ఉండేదా? అప్పట్లో మిక్సీ అది ఉండేదా? మూడు కలిపి కొట్టారు. చాలా చిత్రంగా ఉందే. మోషే మహమ్మద్ శ్రీనివాస, మీ పూర్తి పేరేంటి? నా పేరు శ్రీనివాస్ గుడిపాటి. గుడిపాటి చలమయ్య తెలుసు కదా సార్ మీకు. ఏమో నాయన, పోన్లేనాయన. మొత్తానికి మీరు గవర్నమెంట్ని బతికిస్తున్నారు, ఆపకారిని సంతోషం. మిమ్మల్ని నేను జపం చేసుకునే. మీరు చక్కగా మీరు రేపు ఉదయం లేచి చక్కగా మీ గోవిందనామాలు వచ్చు కదా, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, సంపాదించినదంతా గోవింద, పంగనామాలు గోవింద. ఓకే సార్, పడుకుంటానే జపం చేసుకుని హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. పోన్ హరే కృష్ణ మంత్రం చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. అచ్చా మీరు, అచ్చా ఇప్పుడు ఆబ్కారి సంస్థని బతికించే పనిలో ఉన్నట్టున్నారు. ఓకే నాన్న, వాళ్ళని బతికించండి. మరి జపం చేసుకోవాలి కదా నాన్న, నువ్వంటే తాగేసి ఉన్నావు, పడుకో బాయ్.